Hello friends, iroju nenu langa woni saree nenu rendu cloth lato ela ready chestunnanu meeto share chestundam anukuntunnanu. Dan kosam lavender cloth white cloth teesukunna. Lavender cloth vachi pallu side white vachi kuchulki vesukunnanu. Daniki lace kuda join chestunna. Munduga lavender cloth ni white cloth ni join chesukovali. White cloth vachi kuchulu vaipu vachetattu adi 3 meters teesukunnanu. Lavender cloth 2.5 meters వచ్చేటట్టు అది పళ్ళుకి వచ్చేటట్టు తీసుకున్నా. రెండు జాయిన్ చేసుకుంటున్నాను. ముందుగా రెండు క్లాత్లను తీసుకొని జాయిన్ చేసుకున్నాను కదా, స్ట్రైట్గా కుట్టేసుకొని ఇలా రెండు జాయింట్ అయ్యాక దానికి నేను ఫాల్ కూడా వేసి పెట్టుకున్నాను వైట్ సైడ్. నెక్స్ట్ ఒక పెద్ద లేస్ తీసుకున్నాను 4 inches వచ్చేటట్టు. దాన్ని నేను ఫాల్ వైపు నుంచి జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ప్లెయిన్గా కంటే ఏదైనా లేస్ జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇట్లా పెద్ద లేస్ తీసుకొని జాయిన్ చేసుకుంటున్నాను. రెండు మ్యాచ్ అయ్యేటట్టు నేను అట్లా దానికి పెద్ద స్టోన్స్ అతికించి దాని చుట్టూ వైట్ స్టోన్స్వి లైన్ అతికించాను. రెండు క్లాత్లకి అతికించాను, వైట్కి లావెండర్ క్లాత్కి రెండింటికి అతికించాను. రెండు కలవాలి కదా, ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వైట్ క్లాత్ వైపు అయిపోయిందండి. తర్వాత అదే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను లావెండర్ కలర్ వైపు కూడా, ఎందుకంటే కింద మొత్తం లేస్ రావాలి కదా, అందుకని కింద మనం మధ్యలో ఆపకూడదు. స్ట్రైట్గా మొత్తం చివరి వరకు పళ్ళు లాస్ట్ వరకు కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ క్లాత్ని. ఇట్లా క్లోజ్ చేసేసాను, ఎందుకంటే ఇది ఇట్లా మడత పెడితే బాగోదు కదండి, బాగా లావుగా ఉన్న లేస్ కదా, 4 inches ఉంది కాబట్టి. ఇక్కడ కట్ చేసేసి ఇట్లా జాయిన్ చేసేసాను. మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా నేను కుట్టుకుంటూ దాన్ని క్లాత్కి జాయిన్ చేసేసాను. ఎంతో ఈజీగా కుట్టుకోవచ్చు అండి. శారీ కూడా చాలా అందంగా వస్తుంది. మీకు ఇంత పెద్ద లేస్ అవసరం లేదు అనుకుంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి 2 inches కానీ 1 inches కానీ ఎట్లా అయినా సరే తీసుకోవచ్చు లేస్ని. ఇట్లా స్ట్రైట్గా మళ్ళీ వైట్ సైడ్ కూడా ఫుల్గా వేయాలి కదా, కింద లేస్ మొత్తం ఫాల్ వరకు వేసుకుంటూ రావాలి. ఇట్లా వెనక్కి వచ్చేసాను, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశాను అక్కడ వరకు వచ్చేసాను, ఇక్కడ క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ వేరే వైపు తీసుకున్నా, ఫాల్ వైపు కాకుండా పళ్ళు ఆపోజిట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. మడత పెట్టి పెట్టట్లేదండి, ఎక్కడ కట్ చేసేసి పెడుతున్నాను. ఇక్కడతో క్లోజ్ చేశాను. మనకి సైడ్ రావాలి లేస్ కుచ్చుల్లోకి రాకూడదు కాబట్టి ఈ లావెండర్ క్లాత్ ఎండింగ్ వరకు కూడా తీసుకురాకుండా కొంచెం గ్యాప్ ఉంచి క్లోజ్ చేసేసాయి ఇక్కడితో. దీనికి కూడా ఆపోజిట్ సైడ్లో మళ్ళీ బ్యాక్కి స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఇది కూడా జాయిన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పళ్ళుకి మధ్యలో కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా క్లాత్ జాయిన్ చేసుకోవాలి. అది 9 meters తీసుకున్నాను లేసు. 9 meters మనం శారీకి జాయిన్ చేసుకోవాలి.